హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ గ్రేవీ. సో ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్గా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దీనికోసం ముందుగా 200 grams మష్రూమ్స్కి 5 to 6 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 200 grams మష్రూమ్స్ని కూడా బాగా రిన్స్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత 2 to 3 గ్రీన్ చిల్లీస్, అలాగే టమాటో పులావ్లో చూపించినాను కదా, సో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ వెనిలా స్టిక్స్ అండ్ జాజికాయ అవన్నీ కూడా తీసుకోవాలి. కావాలంటే మీకు టమాటో పులావ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, డెఫినెట్గా చెక్ చేయండి. సో ఆ తర్వాత పాన్ పెట్టుకొని, పాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం బటర్ వేసుకొని మనం పీసెస్గా కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల అంటే మష్రూమ్స్ని ఒక 2 to 3 minutes వరకు బటర్లో ఫ్రై చేయడం వల్ల మష్రూమ్స్కి ఉన్న స్మెల్ వెళ్ళిపోయి మన గ్రేవీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా యాడ్ చేయడం కంటే ఇది ఒక మంచి టిప్ అని చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని, సో ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ రెసిపీకి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న 2 to 3 గ్రీన్ చిల్లీస్ అండ్ మీకు బిర్యానీ ఇంగ్రీడియంట్ చూపించాను కదా, వెనీలా స్టిక్స్ అండ్ జాజికాయ, క్లోవ్ అండ్ సిన్నమాన్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత అవి వేయగానే స్ప్లట్టర్ అవుతున్నాయి కాబట్టి వెంటనే లిడ్ పెట్టేసుకోండి. సో మనం టమాటో పులావులు కూడా సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము. జాజికాయ, సిన్నమాన్ అండ్ క్లోవ్ ఇవన్నీ వేయడం వల్ల గ్రేవీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఆ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, డెఫినెట్గా చెక్ చేయండి. సో మన గ్రీన్ చిల్లీస్ అండ్ మనం వేసుకున్న ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అంటాం కదా, సో వీటిని, సో అవన్నీ కూడా వాటిలో ఉన్న ఆయిల్ కొంచెం రిలీజ్ అయ్యేంతవరకు అలా ఉంచుకోవాలి. సో ఆ తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. సో ఈ విధంగా మనం వేసుకున్న టమాటో పీసెస్ని అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ని కూడా ఒక 2 to 3 minutes పాటు మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ టమాటోస్ని ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుండా వేసుకోవచ్చు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 1 minute పాటు లిడ్ పెట్టేసుకొని వదిలేయండి. సో మన టమాటోస్ ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి కాబట్టి లిడ్ తీసుకొని టమాటోస్ మెత్తగా అవ్వడానికి అంటే ఇంకాస్త మగ్గడానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మన కర్రీ మొత్తం క్వాంటిటీకి ఎంత సాల్ట్ కావాలో అంత యాడ్ చేయొద్దు, జస్ట్ టమాటోస్కి మగ్గేంతవరకే, మగ్గడానికి సరిపడా సాల్ట్ మాత్రమే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత లిడ్ తీసేసుకొని చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ టమాటోస్ మగ్గిపోయాయి. సో ఈ విధంగా రావాలన్నమాట. సో ఇక చూసినట్టయితే టమాటోస్ మొత్తం కూడా మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనకి ఎంత సాల్ట్ కావాలో అంటే మన కర్రీకి సరిపడ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం కూడా. సో ఈ విధంగా మన టేస్ట్కి సరిపడ సాల్ట్ అండ్ కారం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. దీనితోపాటు 1 tablespoon గరం మసాలా, 1 tablespoon ధనియా పౌడర్. ఆ తర్వాత మనం బటర్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో అలాగే టర్మరిక్ పసుపును కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. సో 1 tablespoon పసుపు లేదా టర్మరిక్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఒక 1 tablespoon పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకుండా లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 to 3 minutes పాటు ఉంచేసుకోండి. సో ఇలా చేయడం వలన ఎప్పుడైతే ఆయిల్ అనేది ఫామ్ అవుతుందో, అంటే ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేస్తుందో అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక
హాఫ్ టు వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో హాఫ్ గ్లాస్ టు వన్ గ్లాస్ వరకు మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కొరియాండర్ కొత్తిమీర కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు లిడ్ పెట్టేసుకొని వదిలేయండి. సో ఇక చూసినట్టయితే నేను 3-4 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని వదిలేసాను. ఆ తర్వాత లిడ్ తీసి చూసినట్లయితే ఆ టెక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఆయిల్ అనేది సైడ్స్కి కనిపిస్తుంది. సో మన కర్రీ పర్ఫెక్ట్ వేలో ఉంది. సో ఇప్పుడు కొంచెం మన ఇంకా కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి షుగర్ లేదా 2 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు షుగర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, యాడ్ చేసినట్లయితే ఇంకాస్త టేస్ట్గా ఉంటుంది. సో ఆ తర్వాత కసూరి మేతి కూడా వేసుకున్నాను. సో ఇలా ఒక 1 మినిట్ పాటు లిడ్ ఓపెన్ చేసి అలాగే ఉంచేసుకున్నట్లయితే మన టేస్టీ మష్రూమ్ గ్రేవీ ఇస్ రెడీ అయిపోతుంది. సో అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక చూసినట్లయితే పర్ఫెక్ట్గా మన మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోయింది. సో ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చెప్పిన వేలో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా ఈజీవే, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.